వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహం ఏ రాశుల వారిపై అనుకూలంగా ఉంటుందో, అలాగే ఏ రాశుల వారి పట్ల ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుందాం. శనిగ్రహం నీతి నిజాయితీకి, న్యాయానికి, ధర్మానికి కారకుడు. అలాగే ఎవరి ప్రోత్సాహం లేకపోయినా కొందరు అన్ని అవకాశాలను అందుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది వారి తప్పు ఒప్పులు లేకపోయినా సరే కొన్ని సందర్భాలలో ఎన్నో అవమానాలు పాలవుతారు. వీటి అన్నిటికీ కారణం కూడా ఆ శనిగ్రహమే. అలాగే మన జీవితంలోని ఆశయాలను సాధించడానికి కూడా శనియే కారకుడు. మనం ప్రతి విషయంలోనూ కూడా సమన్వయంగా, నిష్పక్షపాతంగా, ఒక సమధర్మాన్ని పాటిస్తూ కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటే వారి పట్ల ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఎప్పుడూ కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మనం అవినీతి తరంగా కానీ, ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా కానీ మన ప్రవర్తన కనుక ఉన్నట్లయితే వారి పట్ల శనీశ్వరుడు చాలా ఆగ్రహాన్ని చూపిస్తాడు. అలాగే శనిదేవుడు అత్యంత ముఖ్యమైనటువంటి ఆయుధ్యాయానికి కూడా కారకుడు. అంటే మన జాతకంలో మనకు ఎన్ని రాజయోగాలు ఉన్నా, అలాగే ఎన్ని అనుభవించడానికి ఆస్తులు ఉన్నా, ఎన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నా కానీ ఆయుర్దాయం అంటే మన ఆయుష్ లేకపోతే మాత్రం అవన్నీ వృధానే. అయితే మన యొక్క ఆయుష్కు కూడా ప్రధాన కారకుడు శనీశ్వరుడే. దీనికి అర్థం శనీశ్వరుడు మనకు అనుకూలంగా ఉంటేనే మనము సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని పొందగలము. అలాగే స్త్రీలను వేధించేవారు, స్త్రీల పట్ల చులకనగా ఉండేటివారు పట్ల శనీశ్వరుడు చాలా చులకన భావనతో ఉంటాడట. అలాగే ఏ రాశుల వారికి చెందిన వారు అయినా సరే వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిలో శని ఏలినాటి శని స్థానంలో కానీ, అర్ధాష్టమ శని స్థానంలో ఉన్నా కానీ శనీశ్వరుడు వారిని బాధించడానికి కానీ, వారిని ఇబ్బందులు కలగజేయడానికి కానీ ఉండడు. ముఖ్యంగా శనీశ్వరుడు ఏ రాశికి చెందిన వారిలో అయినా సరే 2.5 సంవత్సరాల పాటు లేదా 7.5 సంవత్సరాల పాటు మాత్రమే ఉండగలుగుతాడు. శనీశ్వరుడు మనకు ఎన్ని ఇబ్బందులు కలిగిస్తాడో, అదే విధంగా ఎంత కఠినంగా ఉంటాడో, ఒక భవిష్యత్తులో అంత మంచి భవిష్యత్తును కూడా కలిగించబోతున్నాడని అర్థం. శనీశ్వరుడు మన పట్ల సానుకూలంగా లేడు అని అసలు అనుకోకూడదు. ముఖ్యంగా శనీశ్వరుడు మనం చేసేటటువంటి చిన్న చిన్న పూజలకే త్వరగా ప్రసన్నమవుతాడు. అలాగే ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారి పట్ల శనీశ్వరుడు ప్రతికూల ప్రభావాన్ని ఎప్పటికీ చూపించడు. శనీశ్వరుడు మనకి ఎన్ని పరీక్షలు పెడతాడో జీవితంలో అంత ఉత్తమమైన స్థానంలో ఉంచుతాడు. ఈ 2019 సంవత్సరంలో ముఖ్యంగా శనిగ్రహం యొక్క ప్రభావం ప్రతి రాశి వారి పైన కూడా ఉండబోతుంది. అయితే ఏ రాశుల వారి పట్ల అనుకూలంగా ఉంటుందో, ఇంకా ఏ రాశుల వారి పట్ల ప్రతికూలంగా ఉంటుందో, అలాగే శనిగ్రహ ప్రభావంతో వారి జీవితంలో జరిగేటటువంటి మార్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి చెందిన వారి జీవితంలో ఈ 2019 సంవత్సరంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం మాత్రం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా మీరు ముఖ్యమైనవి అనుకున్నటువంటివి ఏజారిపోవడం అనేది మీరు చూస్తారు. మీ ఆదాయం అనేది ఈ సంవత్సరం తగ్గబోతుంది. అలాగే మీ తోబుట్టువులు, మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులు పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను మీరు చూపించాలి. మీ శత్రువులతో మాత్రం మీకు చిన్న చిన్న ఇబ్బందులు రాబోతున్నాయి. అలాగే మీరు ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నా కూడా ఎదుటి వారి దగ్గర అది చెడు ప్రవర్తనగా మారబోతుంది. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం కారణంగా సంవత్సరం మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఎంత అనుకూలంగా, అలాగే ఎంత పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా కానీ మిమ్మల్ని చెడ్డ వ్యక్తులుగానే ఎదుటివారు భావిస్తారు. శనీశ్వరుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరం మీపై అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వృషభరాశి. వృషభరాశికి చెందిన వారికి ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం కారణంగా చేతికి అందుతున్నది వంటిది ఆకస్మికంగా కోల్పోవడం జరుగుతుంది. ఈ 2019 సంవత్సరంలో ఈ శనిగ్రహం వలన ఈ వృషభరాశి వారికి ఆర్థికపరమైన చికాకులు వస్తాయి. పూర్వకాలపు రుణముల వలన బాధలు కూడా ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అనుకూలమైన కాలము. ఉద్యోగ జీవనంలో స్థానచలనము ఆశించే వారికి కోరుకున్న ఫలితాలు దక్కుతాయి. మీ చేతిపై సత్కారములు జరుగుతాయి. వారసత్వ లాభములు పొందుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ముగుస్తాయి. వృషభ రాశి వారికి 2019 సంవత్సరంలో శనిగ్రహము అనుకూలమైన ఫలితాలను కలుగజేస్తాడు. తరువాత మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి శనిగ్రహం 2019 సంవత్సరంలో మంచి ఫలితాలను ఇవ్వడు.
ఆర్థికంగా మంచి ధనాదాయం కలుగు చేయును. ప్రథమ కలత్ర నష్టం జరిగి ద్వితీయ వాహన ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి జీవిత భాగస్వామి ఏర్పడుతుంది. ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వ్యక్తిగతంగా పూర్ణ ఆయుర్దాయం కలుగు చేయును. 2019 సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి శనిగ్రహం మంచి ఫలితాలు ఇవ్వడు. కర్కాటక రాశి వారికి 2019 సంవత్సరంలో శని సంవత్సరం అంతా కలిసి రాడు. నల్లని వస్తువుల వలన సమస్యలను, శత్రుత్వాలను, ఆరోగ్య సమస్యలను కలుగు చేస్తాడు. శనిగ్రహం నీచ లేదా శత్రుస్థానంలో ఉన్న జాతకులకు ఆర్థిక రుణములను ఏర్పరచును. వ్యవసాయ రంగంలోని వారి వల్ల కొన్ని నష్టములు కలుగుతాయి. లోహ సంబంధప వ్యాపారాలు చేస్తున్న వారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసిన కాలం. తరువాత సింహరాశి. 2019 సంవత్సరంలో ఈ సింహరాశి వారికి శనిగ్రహం సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా యోగిస్తాడు. చక్కటి ధనార్జనను ఏర్పరుస్తాడు. ఆర్థికంగా చాలా ముందడుగులో ఉంటారు. వారసత్వ సంపద కోసం కోర్టు వ్యవహారాలు కలిగిన వారికి అనుకూల ఫలితాలను ఏర్పరుస్తాడు. గర్భవతులకు ఇబ్బందులను కలగచేయును. 2019 సంవత్సరంలో ఈ సింహరాశి వారికి శనిగ్రహం మంచి అనుకూలమైన ఫలితాలను కలగచేస్తాడు. ఒక గర్భవతుల విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో కూడా శనిగ్రహం మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ సింహరాశి వారికి. తరువాత రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి 2019 సంవత్సరంలో శనిగ్రహం వలన పిత్రార్జితం కొంత వ్యయం అవుతుంది. పుత్ర సంతాన విత్త విభములకు ఏర్పరచును. స్త్రీ సంతాన వలన సౌఖ్యతను కలిగిచేయును. ఈ రాశి వారికి ఈ శనిగ్రహ ప్రభావం వలన కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్ర ఫలితములు ఏర్పడును. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావచ్చును. తరువాత రాశి తులారాశి. ఈ తులారాశి వారికి 2019 సంవత్సరంలో శనిగ్రహం మిశ్రమ ఫలితాలను కలిగిచేయబోతున్నాడు. భూ సంబంధమైన ఆర్థిక లాభాలను కలిగచేయబోయును. స్థానచలన ప్రయత్నాలు చేయవారికి కొద్దిపాటి విఘ్నాలను కలిగిచేస్తాడు. విద్యార్థులకు ఆశించిన విద్యను ఏర్పరుస్తాడు. తరువాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం 2019లో శనిగ్రహం మంచి ఫలితాలు ఇవ్వడు. 22 జనవరి 2020 వరకు కూడా వీరికి శని మంచి ఫలితాలు ఇవ్వడు. సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు కలుగచేయును. అధిక ధనవ్యయం కలుగుతుంది. నేత్రహాని లేదా నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 23 జనవరి 2020 తదుపరి ఏలినాటి శని దశ పూర్తి అయిపోతుంది. లాభ వ్యయములు సమానంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఈ 2019 సంవత్సరంలో ఎక్కువగా ఉన్నాయి. తరువాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శనిగ్రహం వలన సంవత్సరం అంతా కూడా శారీరక శ్రమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కోరుకున్న విధంగా శరీర సౌఖ్యం ఉండదు. చికాకులనేవి ఎక్కువగా ఏర్పడతాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పరుస్తూ ఇబ్బందులను కలుగచేస్తూ ఉంటాయి. ఆర్థికంగా మాత్రం శని ఈ సంవత్సరం ఈ ధనుర్రాశి వారికి పెద్దగా ఇబ్బందులు కలగచేయడు. సంవత్సరానికి కొద్దిపాటి సంపాదించిన ధనం నిల్వ చేసుకోగల పరిస్థితులు ఏర్పరుస్తాడు. తరువాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి 2019 సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. శని వలన ఈ సంవత్సరం అనవసరమైన ఆరంభాలకు అధికంగా ధనవ్యయాన్ని ఏర్పరుస్తారు. ఆర్థికంగా ఆశించిన పరిస్థితి ఏర్పడదు. పిత్రార్జితం మరియు స్వార్జితం రెండును ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనిపించుతున్నవి. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. ఉద్యోగాల గురించి ప్రయత్నాలు చేసేవారు కొంచెం తీవ్రంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఎక్కువగా ఉంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి శని వలన అనుకూలమైన ఫలితాలు ఉండవు. శనికి శాంతి జపములు అవసరం. తరువాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 2019 సంవత్సరంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. శని వీరికి మంచి ఫలితాలను కలుగచేస్తాడు. ఉన్నతమైన జీవన మార్గమును, ప్రమోషన్లను, విదేశీ ప్రయాణాలను
ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయంను ఏర్పరచును. ఈ కుంభరాశి వారికి 7.5 సంవత్సరాలు ఏలినాటి శనిదశ ప్రారంభమవును. అప్పటి వరకు అనుకూలమైన ఫలితాలనే ఏర్పరచును. ఏలినాటి శనిదశ ప్రారంభమయ్యాక అంతగా కలిసిరాదు. వృధా వ్యయము, మానసిక అశాంతిని, ఆరోగ్య భంగములను ఏర్పరచును. తరువాత రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి 2019 సంవత్సరంలో శని సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి ధనలాభములను కలుగచేయును. నూతన ఆదాయ మార్గమును ప్రసాదించును. ఆర్థికంగా స్థిరపడతారు. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది. ఆశించిన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. ఈ మీనరాశి వారికి శని మంచి ఫలితములను కలుగజేయును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.